పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా మేడే దినోత్సవ వేడుకలు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా జడ్జి డాక్టర్ హేమంత్ కుమార్, సీనియర్ సివిల్ జడ్జి స్వప్నారాణి. చేతి గుర్తుకు ఓటేద్దాం. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. కాల్వ శ్రీరాంపూర్ కార్నర్ మీటింగ్ లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. సుల్తానాబాద్ మండలంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని విజ్ఞప్తి. పెద్దపల్లి మున్సిపల్ 8వ వార్డులో పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఈర్ల స్వరూప ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ పథకాలు వివరిస్తూ చేతి గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి. పెద్దపల్లి ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్. 17 ప్రముఖ ప్రైవేట్ కంపెనీలలో 224 మంది విద్యార్థులకు ఉద్యోగాలు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 5 న్యాయ గ్యారంటీ పథకాలపై ప్రజల నుండి మంచి స్పందన. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొట్టుపల్లి శ్రీనివాస్. 10వ తరగతి ఫలితాలలో 10 GPA సాధించిన 29 మంది ట్రినిటీ హైస్కూల్ విద్యార్థులు. 9కి పైగా GPA సాధించిన 243 మంది విద్యార్థిని విద్యార్థులను అభినందించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాడూరి శ్రీమాన్. 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించిన అరబిందో కాకతీయ పాఠశాల విద్యార్థులు, విద్యార్థిని విద్యార్థులను అభినందించిన కరస్పాండెంట్ ఆర్వి రమణారావు, డైరెక్టర్ మణి, అధ్యాపక బృందం. పెద్దపల్లి మున్సిపల్ 32వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఎన్నికల ప్రచారం. పెద్దపల్లిలో విద్యుత్ వారోత్సవాల ప్రారంభ సమావేశం. మూలసాల గ్రామంలో మే 13 జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉపాధి హామీ కూలీలను కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. పెద్దపల్లి మండలంలోని 30 గ్రామ పంచాయతీలలో ముమ్మరంగా కొనసాగుతున్న ఉపాధి హామీ పనులు. ఉపాధి హామీ పనులకు హాజరైన 4,030 మంది ఉపాధి హామీ కూలీలు.